వ్యవసాయ భూములు కూడా ఉండవు వ్యవసాయ భూములు కూడా ఉండవు ఇలాంటి వితండ వాదన కేవలం ఆ కుటుంబము బ్రతకడం కోసం చేస్తున్నటువంటి వాదన ఈ వాదన కనుక ఇట్ ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటే పక్కా వీళ్ళు వేర్పాడు వాదులతో సమానంగానే భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అధికారం శాశ్వతం కాదు నువ్వు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మెచ్చి ప్రజల్ని కోటేయాలి నువ్వే కావాలని కోరుకోవాలి కానీ కుట్రలు చేసి ప్రజల మనసు నీ వైపు మళ్లించుకునేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నవో అది దుర్మార్గమైనటువంటి చర్య రైట్ అది ఎక్కువ లాంగ్ టైంలో అది నిలబడదు నిలబడలేదు కూడా అవును అయితే సార్ రీసెంట్గా దళిత బంధు స్కీమ్ ప్రారంభించే సందర్భంగా హుజరాబాద్లో సీఎం కేసీఆర్ ఒక మాట చెప్పాడు అదేంటంటే మన శరీరంలోని అన్ని అవయవాలు బాగుంటేనే మనం బ్రతకగలుగుతాము శరీరం బాగుంటుంది కాబట్టి కులాలు వర్గాలు కొన్ని ఆర్థికంగా సామాజికంగా వెనకబాటు గురవుతావు కాబట్టి వాళ్ళకు కొంత ఆర్థిక సహకారం చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పాడు అదే లాజిక్ కొన్ని రాష్ట్రాలు అంటే భౌగోళిక కారణంగా మీరు చెప్తున్న జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ప్రాంతంలో కాకుండా మరొక ప్రాంతంలో ఉంటే మరింత అభివృద్ధి చెందేదేమో సో ఈ భౌగోళిక కారణంగా కొన్ని రాష్ట్రాలు ఆదాయం సమకూర్చుకోలేకపోతున్నాయి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేకపోతున్నాయి ఆ రాష్ట్రాలకు తెలంగాణ నిధులు వెళ్తే ఏంటి ఎందుకంటే అవయం అది ఇప్పుడు కేసీఆర్ లాజిక్ను అక్కడ అప్లై చేస్తే దేశంలో అది కూడా ఒక అంతర్భాగమే వంద వంద శాతం కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి దానికి కేసీఆర్ గారు కూడా బహిరంగంగా వచ్చి చెప్పాలి తెలంగాణలో సంపద డబ్బు నూలము రూపాయి ఎక్కువ సంపాదించుకుంటున్నాం అనుకుందాం సౌత్ ఇండియా నుంచి వెళ్ళి కూడా ఒక రూపాయి ఎక్కువ కేంద్ర ప్రభుత్వానికి పోతుంది అనుకుందాం ఇలా హైదరాబాద్ సంపాదన బాగుందనేసి నువ్వు హుజరాబాద్లో ఉన్నటువంటి దళితులు బాగుపడాలని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఈ దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి సంపాదన సంపాదన లేని మిజోరాంకు ఒక రూపాయి ఓతే నీకు వచ్చే నష్టమేంది అని అంటున్నా ఇది ప్రజల మీదనే ఖర్చు పెట్టే డబ్బు కదా అది ఎక్కడ ప్రజలైనా సరే ఈ దేశం ముఖ్యం కదా ముందు దేశ సరిహద్దులు ముఖ్యం కదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుపడాలి కదా ఇదే కదా సమాఖ్య స్ఫూర్తి కాబట్టి ఈ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం వేర్పాటు వాదంతో అంటే ఈ ప్రాంతీయ పార్టీలకు ఇది ఒక పిచ్ ఉంటుంది ఈ ప్రాంతీయ పార్టీలు సర్వైవ్ అవ్వడం కోసం వేర్పాటు వాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నది దేశంలో రైట్ కాబట్టి